విశాఖ స్టీల్ ప్లాంట్ పై లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంపై అటు కార్మిక సంఘాలు, ఇటు రాజకీయ పక్షాలు బగ్గుమంటున్నాయి. వారి విన్నపాలను కేంద్రం ఆలకిస్తుందా? ప్రైవేటీకరణను రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు అడ్డుకోగలుగుతాయా అన్నది కేవలం నిర్ణయించాలి. హ్యావ్ ఎ లుక్ ఆన్ ఫుల్ స్టోరీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఇప్పటికే పలు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం నిర్ణయానికి నిరసనగా పోరాటం చేస్తున్నాయి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జనసేన తన వైఖరిని స్పష్టం చేసింది. కూర్మన్నపాలెంలో నిర్వహించిన సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ మేరకి స్పష్టమైన ప్రకటన చేశారు. అంతటితో ఆగకుండా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కార్మికులకు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని తేల్చి చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీపై జనసేన అధినేత వైఖరిపై ఇప్పటి వరకు పలు సందేహాలుండేవి. వాటిని పటాపంచలు చేస్తూ పవన్ తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. మరి పవన్ వ్యాఖ్యలపై జగన్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చకు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పవన్. అలా చేయకపోతే కార్మికుల పోరాటానికి అండగా నిలుస్తామని తేటతెల్లం చేశారు. కార్మికులకి అండగా ఉండడమే కాకుండా వారిని చైతన్యపరిచేలా వ్యాఖ్యలు చేశారు. వచ్చే రెండేళ్ల పాటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కార్మికులకి పిలుపునిచ్చారు. విశాఖ కర్మాగారం ఈ ప్రాంత ప్రజల ఆస్తిగా భావించాల్సిన అవసరాన్ని పవన్ గుర్తు చేశారు. పవన్ వ్యాఖ్యలతో కర్మాగారం కార్మికులకి బలం చేకూరినట్లయింది. కేంద్రంతో తాడో పేడో తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. జనసేన అధినేతలాగే అఖిల పక్షాలు కలిసి రావాలని కార్మికులు కోరుతున్నారు. వైసీపీ సైతం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పినా ఆ దిశగా ఉద్యమంలో కలిసి రావడం లేదనే భావన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. వామపక్షాలు ఇప్పటికీ అనేక ఉద్యమాలు చేస్తూ కార్మికులకి అండగా నిలుస్తున్నాయి. ఐదు నుంచి 6 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన పరిశ్రమను రక్షించేందుకు ఎందాకైనా పోతామంటున్న జనసేన మాటలు కార్మికులకి బూస్టులా పనిచేశాయి. కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వరాన్ని పెంచాయి. కార్మికులకి అండగా నిలుస్తామన్న పవన్ ఇప్పటికే కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వినతి పత్రం అందజేశారు. ఒక కర్మాగారం ఒక దేశానికి ఆర్థిక అభివృద్ధికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఉక్కు చాలా కీలకమైంది. ఉక్కు కర్మాగారాలు లేకపోతే ఆ దేశం ముందుకెళ్ళదు. ఒకసారి ఈ ఉక్కు ఇక్కడున్న పెద్దలందరికీ తెలుసు, కానీ ఈరోజున మీకు తెలిసిన విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి ఎందుకు తెలియజేస్తున్నానంటే, మీరు ఏ కష్టాలైతే చూశారో ఆ కష్టాలను ఇక్కడున్న తరానికి చెప్పడానికి, అసలు ఉక్కు విశాఖ ఉక్కు ఎలా ప్రారంభమైంది, ఏ పరిస్థితుల్లో ప్రారంభమైంది అని చెప్పాల్సిన అవసరం ఈ కొత్త తరానికి చెప్పాల్సిన అవసరం. అందుకని మీకు తెలిసిన విషయాన్ని అయినప్పటికీ ఈ కొత్త తరాన్ని చెప్పడానికి నేను ముందుకెళ్తున్నా. మరి పవన్ మాటలకి అధికార పక్షం ఎలా స్పందిస్తుందో చూడాలి. కార్మికుల పోరాటం సఫలమవుతుందా, ప్రైవేటీకరణను అడ్డుకోగలుగుతారా, కేంద్రానికి వ్యతిరేకంగా వైసీపీ స్టాండ్ తీసుకొని నిలబడగలదా, ఈ ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి. మొత్తంగా స్టీల్ ప్లాంట్ రక్షణ అందరి బాధ్యత అంటున్న కార్మికుల పోరాటం వృధా కావద్దని మనము కోరుకుందాం.